టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించేందుకే గడప గడపకు గులాబీ సైన్యం అనే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బల్కా సుమన్ శ్రీకారం చుట్టారు. సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా పెద్ద ఊర మండలంలో పర్యటిస్తున్న ఆయన సాగర్లో అభివృద్ది జరగలేదని ప్రతిపక్షాలు అబద్దపు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలని సాగర్ ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయ్యారంటున్న బల్కా సుమన్తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. మీ తీర్పు కోసం మీరు కొత్త కొత్త పార్టీలు కొత్త పిచ్చగాళ్ళు మనకు కించపరిచేటటువంటి పరిస్థితుల్లో మనకు అనుకోకుండా నోమా నరసింహయ్య గారి అకాల మరణంతో ఉప ఎన్నిక నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారం జోరిపించాయి. ప్రధానంగా తన సిట్టింగ్ స్థానం కాపాడుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే మండలాల వారీగా ఇన్ఛార్జ్లను పెట్టి ప్రజల వద్దకు వెళ్తూ కూడా వారికి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి కూడా హామీలు ఇచ్చుకుంటూ వారిని ఓట్లు అభ్యర్థిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఇక్కడ ప్రచార శైలికి సంబంధించి మనతో పాటు చెన్నూరు ఎమ్మెల్యే బల్కా సుమన్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, మొత్తంగా విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీకి చాలా సానుకూలత కనబడుతూ ఉంది. ఎందుకంటే మేము ప్రజల దగ్గరికి పోయి ప్రజలకు మా ప్రభుత్వ పథకాల ద్వారా ఏ రకంగా ప్రయోజనం కలుగుతుంది, లబ్ధి కలుగుతుందో అన్ని విషయాలు కూడా వివరిస్తున్నాం. ఇవాళ మా రైతు బంధు కానీ, ఆసరా పెన్షన్ కానీ, రైతు బీమా కానీ, కేసీఆర్ కిట్ కానీ, కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ కానీ, రేషన్ కానీ, ఒక్కొక్కరు కారు కిలోలు చొప్పున ఇస్తున్నటువంటి రేషన్ కానీ, ఇట్లా అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఏ రకంగా లబ్ధి కలుగుతూ ఉందో వాళ్ళకు వివరిస్తూ పనిచేసే ఈ ప్రభుత్వానికి పట్టం కట్టండి, పనిచేసే నాయకత్వాన్ని బలోపేతం చేయండి, టీఆర్ఎస్ను బలోపేతం చేయడం ద్వారా ఇక్కడ నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి, ముఖ్యంగా ఈ నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక మంచి సువర్ణావకాశం మీకు కాబట్టి ఆ దిశగా మంచిగా ఆలోచించి పనిచేసే వాళ్లకు మద్దతునివ్వండి అని చెప్పి కోరుతా ఉన్నాం. అంటే జానారెడ్డి గతం, టీఆర్ఎస్ భవిష్యత్తు, ఈ నినాదాన్ని మీరు బలంగా వినిపిస్తారు, ఎట్లా ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఈ నినాదం? 4 దశాబ్దాలుగా ఇక్కడ నుంచి జానారెడ్డి గారు రాజకీయాలు చేస్తున్నారు. 7 సార్లు ఎమ్మెల్యే ఉన్నారు, 4 సార్లు మంత్రిగా ఉన్నారు. నెత్తిన కుండలాగా నాగార్జునసాగర్ డ్యామ్ ఉన్నప్పటికి కూడా ఈ ప్రాంతానికి సాగునీళ్ళు ఇయ్యలే. ఆయన ఉమ్మడి జిల్లా నుంచి మంత్రిగా ఉన్నప్పటికి కూడా ఇక్కడ మునుగోడు దేవరకొండ నియోజకవర్గాల్లో ఫ్లోరైడ్ భూతాన్ని పారద్రోలే. ఆయన హయాంలో ఇక్కడ నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీళ్లు రాలే, ఎస్ఎల్బిసి పూర్తి కాలే, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 పూర్తి కాలే, ఉదయ సముద్రం పనులు కాలే, బ్రాహ్మణ వెల్లంల పనులు కాలే, ఏఎంఆర్ అట్లనే ఉండే, ఎల్ఎల్సి అట్లనే ఉండే, నెల్లికల్లు లిఫ్టు అట్లనే ఉండే. ఇంతసేపటికి ఇక్కడ గెలిచి ఇక్కడ ప్రధానికాన్ని వదిలిపెట్టి మండలానికి సామంతరాజును పెట్టుకొని ఆయన పోయి బంజారీల్స్ బంగ్లాలో పడ్డాడు తప్ప సాధారణ ప్రధానికంతో కలిసి ఎన్నడూ మమేకం కాలే. కాబట్టి ఇవాళ నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, గల్లీలో లేని పార్టీ, ఢిల్లీలో లేని పార్టీ, రాష్ట్రంలో వాళ్ళ అధికారంలో లేరు కాంగ్రెస్, దేశంలో అధికారంలో లేరు. అటువంటి ఈ పార్టీతో అయ్యేది లేదు, పోయేది లేదు. కాబట్టే కాంగ్రెస్ కేల్కతం, జానారెడ్డి గారు గతం, టీఆర్ఎస్ పార్టీయే వర్తమానం, భవిష్యత్తు. మా యువ నాయకుడు భగత్ ఈ నియోజకవర్గానికి భవిష్యత్ అనేటటువంటి విషయాన్ని చెప్తూ జానారెడ్డి గారు గతం, భగత్ భవిష్యత్తు, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రజలారా మీరు మా నాయకుడిని ఆశీర్వదించండి, మా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయండి, మా భగత్ను ఆయన పట్ల విశ్వాసం ఉంచి ఓట్లేయండి అని చెప్పి మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి స్పందన ప్రజల్లో కనబడతా ఉంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మేము తిరుగుతూ వాస్తవాలు ప్రజలకు వివరిస్తూ ఇట్లా పనిచేసుకుంటూ పోతున్నాం కాబట్టి, ఈ రకంగా మాట్లాడుతున్నాం కాబట్టి వాస్తవాలు జానారెడ్డి గారికి రుచించట్లే. కాబట్టి 4 దశాబ్దాల రాజకీయ జీవితం అయినది, నా వయసు 37 సంవత్సరాలు అయినా కూడా మొన్న హాలియా సభలో ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని తిడుతూ ఉన్నాడు. శూన్యంలోంచి వచ్చిన నాయకులు, ఏబీసీడీలు తెలియవు, సర్పంచులు కాను, ఎమ్మెల్యేలు అయ్యారు, వీళ్ళు వచ్చి ఇక్కడ తిరుగుతున్నారు, అట్లా ఇట్లా ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆయన చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఓటమి భయం పట్టుకుంది, వెన్నులో వణుకు పుట్టింది. ఇవాళ 37 ఏళ్ల పిల్లగాని మీద ఓడిపోతే నా పరిస్థితి ఏందనేటటువంటి దిగాలతో కూర్చున్నాడు. చెప్పండి, ప్రధానంగా ఇటు మండలాల వారిగా ఇన్ఛార్జ్ని పెట్టడం, పెద్ద ఎత్తున కూడా 50 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జ్ని పెట్టడం, అంటే మొత్తానికి ఓటర్లను భయభ్రాంతులను గురి చేయడానికి టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది, అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉంది, దీన్ని కొద్దిగా ఎలక్షన్ కమిషన్ కూడా చూడాలి అనే దాని మీద కూడా జానారెడ్డి మాట్లాడుతుంది. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో ప్రజల దగ్గరికి పోతారు, పనిచేసుకుంటారు. ఇప్పుడు మేము కూడా ప్రజల దగ్గరికి పోతూ ప్రజలకు వాస్తవాలు వివరిస్తూ ఓటర్లను కలవడానికి ముందుకు పోతూ పనిచేసుకుంటున్నాం. సో మాలాగానే కాంగ్రెస్ పార్టీ పనిచేసుకుంటుంది, ఇతర పార్టీలు పనిచేసుకుంటాయి. దీంట్లో భయపెట్టడానికి ఏమి లేదు, ఇది ఎడ్డిగుడ్డి కాలం కాదు, ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది, ఒక మాట మాట్లాడితే రికార్డు కానీ అవుతుంది ఆడియో, ఒక ఇంకో విషయం ఇట్లా అంటే వీడియో రికార్డు చేస్తారు, ఫోటోలు వస్తాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ సోషల్ మీడియాలో మీడియా జమానాల, ఈ టెక్నాలజీ యుగంలో ఎవరిని ఎవరు ప్రలోభ పెట్టుడు, భయపెట్టుడు అటువంటివి ఏం లేవు, అవన్నీ వాళ్ళకి అలవాటు. మీ అందరు కూడా బాగా గుర్తు, 1-2 గ్రామాలకు అసలు
ఏజెంట్లే ఉండనటువంటి పరిస్థితి బూతులలో. ఒకటి రెండు మండలాల్లో ప్రచారం కూడా జరగనటువంటి పరిస్థితి నియోజకవర్గంలో నాకు తెలుసు వాస్తవం. కానీ ఇవాళ దాన్ని అంతా తలకిందులు చేసి ఇవాళ మేమందరం వచ్చి దిగి ప్రజలకు నమ్మకాన్ని ఇస్తూ ధైర్యాన్ని ఇస్తూ ధైర్యంగా రండి, పోలింగ్లో పాల్గొనండి, ఓట్లు వేయండి, పనిచేసే ప్రభుత్వానికి పట్టం కట్టండి, కేసీఆర్ నాయకత్వాన్ని సమర్థించండి, మీ బంగారు భవిష్యత్తుకు భగత్ ద్వారా బాటలు వేసుకోండి, నాగార్జున సార్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి అని మేము వాస్తవాలు ప్రజల్లోకి తీసుకొని పోతున్నాం. ఇవాళ నేను సూటిగా అడిగిన జానారెడ్డి గారిని, ఆయన భరిస్తలేడు కాబట్టి మా మీద అపవాదులు. నేనేమన్నా, నీ బంజారాహిల్స్ బంగ్లాలో ఎన్నడన్నా మా నాగార్జున సార్ నియోజకవర్గంలోని తండాలోని ఓ లంబాడ బిడ్డ నీ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని జొన్న రొట్టె తిన్నడా, మక్కగడక తిన్నడా, కనీసం ఒక కప్పు ఛాయ నీతో తాగిండా అని చెప్పి నేను అడిగిన. ఇటువంటి వాటికి సమాధానాలు చెప్పకుండా ఓటర్లను భయపెడుతురు, ప్రలోభ పెడుతురు. ఓటర్లను భయపెట్టే సంస్కృతి నీది, ఓటర్లను ప్రలోభ పెట్టే సంస్కృతి మీ కాంగ్రెస్ది, మీ గాంధీ భవన్ది, మాది ఆ పద్ధతి కాదు. ఆనాడు ఉద్యమంలో కూడా మేము చాలా చోట్ల ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఇట్లనే పోయి పని చేసుకున్నాం. ఇవాళ అధికారం వచ్చినాక కూడా ఎక్కడ ఉప ఎన్నికలు ఉన్నా పోతాం, పని చేసుకుంటాం. మాలాగే ఇప్పుడు వాళ్ళ నాయకులు కూడా వచ్చి తిరుగుతూ ఉన్నారు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరుగుతున్నాడు, వెంకటరెడ్డి తిరుగుతున్నాడు, ఇంకా ఇతర నాయకులు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు కూడా మండలాల వారిగా ఇన్ఛార్జ్లు వేసుకున్నారు, మరి వాళ్ళెందుకు వాళ్ళు కూడా ఓటర్లను భయపెట్టి తనకు వేసుకున్నారా? అది కాదు. ఇవన్నీ మాట్లాడుతున్నారంటేనే జానారెడ్డి గారి ఓటమి ఖాయమైపోయిందని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. టీఆర్ఎస్కు వస్తున్నటువంటి ఆదరణ చూసి జానారెడ్డి తట్టుకోలేకపోతున్నారని, ఆయన ఓటమి ఖరారైందని చెప్పేసి, టీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలవబోతుందని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చెన్నూరు ఎమ్మెల్యే బాలకృష్ణమన్. కెమెరామెన్ రవితో కలిసి రాము, సీవియర్ న్యూస్, పెదవోరా నుంచి.